మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యను అందించాల్సిన ప్రభుత్వమే విద్యను దూరం చేస్తుండడం సిగ్గుచేటని, సర్వశిక్ష అభియాన్ ప్రకారం కిలోమీటర్కి ఒక పాఠశాల ఏర్పాటు చేయమన్నారు. మీరు ఉన్నవి తీసేస్తున్నారని దుమ్మంగి సర్పంచ్ పాలక క్రాంతి కుమార్ మండిపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం దుమ్మంగి గ్రామంలో పాఠశాల లేక సుమారు 50 మంది చిన్నారులు రోజు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడ పాఠశాలకు వెళ్లి రావడం, పిల్లలకు బడి దూరమై ప్రయాణ ఖర్చులతో తీవ్ర ఇబ్బందులను పడుతున్నారని అన్నారు. దొమ్మంగి గ్రామంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గ్రామ సచివాలయం ముందు ఆందోళన చేపట్టారు. తమ గ్రామంలో గత 15 ఏళ్లుగా పాఠశాల లేక 6 కిలోమీటర్ల దూరంలోని కొత్తగూడ పాఠశాలకు రోజు వెళ్లి రావడానికి అమ్మఒడి డబ్బులు సరిపోతున్నాయని, పిల్లలు మళ్లీ ఇంటికి వచ్చే వరకు భయాందోళనతోనే ఉంటామని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. మా పాఠశాల మాకు ఏర్పాటు చేయాలి, మా పాఠశాల మాకు ఏర్పాటు చేయాలి, మా పాఠశాల మాకు ఏర్పాటు. ఓకేనా జగన్మాయ, పాఠశాల కావాలి, జగన్ మామయ్య మా స్కూల్ కావాలి, దూరం నడలేకపోతున్నాను, మా ఊళ్ళో స్కూల్ ఉంచవా? జగన్ మామయ్య మాకు స్కూల్ కావాలి, మేము దూరం నడలేకపోతున్నాం, మాకు ఇక్కడే స్కూల్ కావాలి. నా పేరు ప్రాల్కాంత్ కుమారు, గుమ్మలక్ష్మీపురం మండలం పాత్పురం అనే జిల్లా. మా ఊర్లో దుమ్మంగి హెడ్ క్వార్టర్, దుమ్మంగి గ్రామ పంచాయతీ దుమ్మంగి గ్రామం హెడ్ క్వార్టర్లో ఈరోజుకి 16-17 సంవత్సరాలు అయినప్పటికీ ఈరోజు వరకు మాకు స్కూల్ లేదు. ఈ స్కూల్ లేని నేపథ్యంలో ఇంకా 117 అనే జీవోని తీసుకొచ్చి స్కూళ్ళని విలీనం చేస్తున్నారు. మా ఊరి నుంచి సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో కొత్తగూడని ఆశ్రమ పాఠశాల ఉంది. ఇక్కడ నుంచి పిల్లలకి రోజు పంపించడం అంటే చాలా మాకు చాలా బాగా చాలా ఇబ్బందిగా ఉందండి. పిల్లలకి, పిల్లల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందిగా ఉంది. మా గ్రామాల్లో పనికెళ్తా కానీ చేతికి డబ్బులు రావు. అలాంటిది రోజు అప్పు సప్పు చేసి పిల్లలు పంపిస్తున్నారు, సక్రమంగా బడికి పంపిస్తున్నారు. కానీ వచ్చేటప్పుడు పిల్లలు వెళ్ళేటప్పుడు భయమే, తల్లిదండ్రులకి వచ్చేటప్పుడు భయమే, పిల్లలు సక్రమంగా వస్తున్నారు లేదో, ఎక్కడ ఆడుకోవడానికి ఏమైందన్న భయం. ఇటువంటి నేపథ్యంలో మాకు ఖచ్చితంగా దుమ్మంగిలో అయితే మాత్రం స్కూల్ ఏర్పాటు చేయాలండి. 117 జీవన్ అయితే రద్దు చేయాలి, విలీనం రద్దు చేసి మా ఊళ్ళో ఏర్పాటు చేయాలి. ఈ 117 యాక్ట్ అనేది ఏదో హై స్కూల్లో అభివృద్ధి చేద్దాం, పాఠశాల అభివృద్ధి చేద్దామన్న నెపంతో ఈ 117 తీసుకొచ్చి పూర్తిగా ఎలిమెంట్ స్కూల్ అనేది పూర్తిగా నీరు గారు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి మాత్రం మాకొద్దు. మాకు మాత్రం 117 జీవన్ రద్దు చేసి మా ఊర్లో గత 16 సంవత్సరాల నుంచి మేము విద్యకి అన్నిటికీ దూరం అయిపోయినాం. అంటే 16 సంవత్సరాల నుండి భవిష్యత్తు కోల్పోయారు. నేటి బాధలే రేపటి పౌలు అంటారు. ఏమో మా ఊరి నుంచి ఎంతమంది ఐఏఎస్లు, ఎంతమంది ఐపీఎస్, ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది లాయర్లు అవ్వాల్సిన పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ మీరే కదా, మీ వల్లే కదా ఈరోజు వీళ్ళందరికీ భవిష్యత్తు పోయింది. చాలామంది పిల్లలు మానేస్తున్నారు ఈరోజు. అది ఎవరి వైఫల్యం వల్ల? ప్రభుత్వ వైఫల్యం వల్ల మానేస్తున్నారు. కాబట్టి నువ్వు అందరికీ మేనమామవు, జగన్ గారు, గవర్నమెంట్, మన సీఎం గారు, మీ పిల్లలు, మీ మేనళ్ళు, మేనగోడళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరైతే జాలి చూపో, దయ చూపో, లేదంటే ఏం చేసే పిల్లల స్కూల్కి మాత్రం ఏర్పాటు చేయాలి. సాక్షర్ ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ ప్రకారం కిలోమీటర్కే స్కూల్ ఏర్పాటు చేయాలి. ఏమైంది 16 సంవత్సరాల నుంచి ఎక్కడ స్కూల్ ఏర్పాటు చేశారు? సర్వశిక్ష అభియాన్ ప్రకారం ఖచ్చితంగా కిలోమీటర్లో స్కూల్ ఏర్పాటు చేయాలి. ఏమి ఏర్పాటు చేశారు మాకు ఇన్ని సంవత్సరాలు? అంటే ప్రభుత్వ వైఫల్యం ఉందనే కదా. కాబట్టి ఖచ్చితంగా మీరు విద్యా వైద్యానికి చేస్తామంటారు కాబట్టి, విద్య అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా 117 యాక్ట్ని జీవన రద్దు చేసి మా ఊర్లో పాఠశాల ఏర్పాటు చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్.